ఇది విజయవాడ హైవే అనమాట, ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ సర్కిల్. ఇట్లా మనకు కనిపించే బిల్డింగ్ వచ్చేసి బీబీకే మల్టీప్లెక్స్ థియేటర్. ఇది దీని అపోజిటే మనకు కమర్షియల్ ప్లాట్ అయితే ఉన్నది, 1000 గజాల కమర్షియల్ ప్లాట్ ఉన్నది. ఈ అంటే చుట్టుముట్టు మొత్తం మనకు కమర్షియల్ బిల్డింగ్స్ ప్లేస్ మళ్ళీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి సరౌండింగ్స్ మొత్తంలో. ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ ఫ్లాట్ అవుతుంది. దీని ముందు ఒక 250 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్ ఉందంతే. మన ఫ్లాట్ ముందు 1000 గజాల ఫ్లాట్ ముందు ఇది 40 ఫీట్ రోడ్ అనమాట, 40 అడుగుల రోడ్డు. ఈ 40 అడుగుల రోడ్ పేసింగ్ ఉంటుంది, ప్లస్ ఈస్ట్ ఫేస్ ఫ్లాటు 40 అడుగుల పేసింగ్ ఉంటుంది కాబట్టి 100 పేసింగ్ వస్తుంది ఫ్లాటు. కమర్షియల్ ఫ్లాటు, ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ మళ్ళీ ఈ ఫ్లాటు. ఇప్పుడు మనం ఫ్లాట్ చూపించబోతున్నాం, మీ కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా, ఏదైతే ఆ గోడ ఉన్నది కదా, ఇదంతా ఫ్లాటే అనమాట. ముందు గేట్ ఉంటుంది, ఆ గేట్ లోపల నుంచి లోపలికి వెళ్ళి చూద్దాం. సరౌండింగ్స్ ఇగో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి మనకు. ఇది ఇగో ఇక్కడ ఈ కార్ వెనకాల ఉంది కదా గేటు, ఇదే ఫ్లాట్ అనమాట, 1000 గజాల ఫ్లాటు. వెరీ నీట్ అండ్ క్లీన్గా ఉంది ఫ్లాటు. ఇదంతా 1000 గజాల ఫ్లాట్ అనమాట, 40 ఫీట్ రోడ్ పేసింగ్ ఉంటుంది, ఈస్ట్ పేసు. మనకు రోడ్ పేసింగ్ వచ్చేసి 100 వస్తుంది, లోత్ వచ్చేసి 90 వస్తుంది. సరౌండింగ్స్ చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ భవనాలు ఉన్నాయి. ఇది కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఇంకా మీ కాన్ఫరెన్స్ హాల్ కానీ, ఇంకా హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, మనకు ఎలా విధంగా అంటే అలా ఉపయోగించుకోవచ్చు. అపార్ట్మెంట్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, అన్ని విధాలుగా యూజ్ అవుతుంది ఇది. ఇది 1000 గజాలు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడు, ఈస్ట్ ఫేస్, 40 ఫీట్ రోడ్ ఉంటుంది, ఆ బీవీకి ఆపోజిట్.